ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తుందని 365 ఆర్టికల్ను ఉపయోగించాల్సి వస్తుందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ రాజ్యం దుర్మార్గాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాల మీద, పేదోళ్ల మీద భూములు దాక్కుంటాం, హింసిస్తున్నారని మేము చెప్తూనే వచ్చాం. ఈరోజు సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు రాయలసీమ పర్యటనలో ఏం చెప్పారు? అదే చెప్పారు. కిషన్ రెడ్డి గారు భాషలో డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వ్యతిరేక పోలీసు పాలన నడుస్తుంది, అవినీతి అహంకారం అబద్దాలు రాజ్యమేలుతున్నాయి, మద్యం ఇసుక భూమాఫియాలు చెలరేగిపోతున్నాయి, అరాచకాలు దౌర్జన్యాలకు అడ్డే లేకుండా పోతుంది. ఇది ఎవరు మాట్లాడింది కాదు, సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఇది మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు నన్ను తీసుకుపోయి 4 గంటలు స్టేషన్లో కూర్చోబెట్టారు, హైకోర్టు కేసు స్క్వాష్ చేసింది. యనమల చినరాజప్ప గారు పెళ్లి హాజరైతే వాళ్ళ మీద కేసు పెట్టారు. అచ్చెన్నాయుడు గారిని దుర్మార్గంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని వాళ్ళని జైల్లో పెట్టుండారు. అయన పాత్రుడి మీద ఒక అధికారిని నిలదీస్తే నిర్భయ చట్టం పెట్టినారు. దేశంలో బహుశా నిర్భయాన్ని ఇంత దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇది పోలీస్ రాజ్యం అని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడింది ముమ్మాటికి వాస్తవం. పోలీస్ అరాచకాలు మానసికంగా హింసిస్తున్నారు. ఈ టైంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వాలు, గతంలో నంబూతిరిపాది కేరళ నంబూతిరిపాది గారి గవర్నమెంట్, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వాలు 356 కింద ఈ పోలీస్ అరాచకాల మీద రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉండా. ఇది చిన్న పేదోళ్ళు కింద భూములు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు సోషల్ మీడియాలో నిలదీస్తే, ఆఖరణ పట్టాభి ఒక స్టేట్మెంట్ ఇస్తే పోలీసులు, ఇది ఇంత ఘోరమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఈ పరిస్థితులు పద్ధతి మార్చుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, ప్రజల తిరుగుబాటు మాత్రం తప్పదని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను.